భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు అభిమానుల మధ్య రేవంత్ రెడ్డి ర్యాలీ గాంధీ భవన్ వైపు సాగుతోంది. అటు గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ వివరిస్తారు. నరేందర్, మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి గాంధీ భవన్ వద్ద అన్ని ఏర్పాటు చేసిన పూర్తిగా కోలాహలం ఎండిపోయిన పొత్తు సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ గాంధీ భవన్ ప్రాంగణం అంతా కూడా మారుమోగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ సంబరం చేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే హైదరాబాద్, రంగారెడ్డి, కేసీఎల్, వికారాబాద్ సంబంధించిన పెద్ద ఎత్తున నాయకులు ఇక్కడ రావడం జరిగింది. ఇంకా రేవంత్ రెడ్డికి సంబంధించిన కొడంగల్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడ గాంధీ భవన్ చేరుకుంటున్నారు. అయితే మట్టికాసపట్లో ఇక్కడికి మనకు నామపల్లి దగ్గరకు వచ్చి దగ్గర నుంచి ఇటు రెడ్ రోజ్ గార్డెన్ వైపు రేవంత్ రెడ్డి వెళ్తారు. రెడ్ రోజ్ గార్డెన్ వైపు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి నేరుగా గాంధీ భవన్ వైపు వచ్చి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి చార్జ్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి గాంధీ భవన్ వెనుక ఉన్న ఇందిరా భవన్ వద్ద సభా కార్యక్రమం ఉంటుంది. సభా కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు ఇతర ఏఐసీసీ నేతలు, అంతేకాకుండా దక్షిణాది రాష్ట్రానికి చెందిన పీసీసీ అధ్యక్షులు కూడా ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి ఒక జోష్ అని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర నలుగురు నుంచి కూడా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా గాంధీ భవన్ వైపు వచ్చినప్పుడు కూడా చాలా మంది రిస్ట్రిక్ట్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. పాసులు ఉంటేనే లోపలికి పంపిస్తున్నారు, అది మీడియా అయినా సరే ఎవరైనా సరే. సో పరిమిత సంఖ్యలో పాసులు ఇష్యూ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. సో కోవిడ్ రూల్స్ ప్రకారమే చేయాలని చెప్పినప్పుడు కూడా చాలా మంది పెద్ద సంఖ్యలో గాంధీ భవన్ వద్దకు వచ్చి వాళ్ళు లోపలికి మాకు అలవాటు చేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే పోలీసులు మొత్తం ఎవరికి అనుమతి ఇవ్వని సిచ్యువేషన్ మనకు ఇక్కడ ప్రధానం కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. గాంధీ భవన్ దళిత ప్రాంతాలని పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల హోర్డింగ్స్ కట్అవుట్లతో పూర్తిగా నిండిపోయి చెప్పుకోవచ్చు. పూర్తిగా అంతా కూడా కాంగ్రెస్ మయమైన నేపథ్యం కనిపిస్తుంది. ఇటు మోంజా మార్కెట్ నుంచి ఇటు మనకు రెడ్ రోడ్ గార్డెన్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యం కనిపిస్తుంది. రెండు వైపులా కూడా ఇదే సిచ్యువేషన్ మనకు నెలకొన్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే గాంధీ భవన్ నేతల తాకిడి ఎక్కువగా ఉంది, కార్యకర్తల తాకిడి ఎక్కువగా ఉంది. అయితే వాళ్ళు వచ్చిన వెహికల్స్ అంతా కూడా రోడ్లపై ఎక్కడ జామ్ కూడా పోలీసులు వాటిని కూడా క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఇక్కడ బాధ్యతలు చేపడతారో చేపట్టి తర్వాత ఇక్కడే ఉన్న ఇందిరాభవన్ వద్ద సభా కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు మాట్లాడతారు. సో ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి నూతన ఉత్తేజం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే ఏఐసీసీ రేవంత్ రెడ్డికి మనకు పీసీసీ ప్రకటించిన నేపథ్యం ఉందో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసమ్మతి నేతలందరూ కూడా రేవంత్ రెడ్డి కలుపుకొని వస్తున్నారు. సో అసమ్మతి నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా రేవంత్ రెడ్డి ఆహ్వానించిన నేపథ్యం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అందరూ వస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు తీసుకొస్తారని గత పది రోజులు చెప్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చుట్టూ చూస్తుంటే అదేవిధంగా కనిపిస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెడతా చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈ ఉత్సాహం మాత్రం మరింతగా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నరేందర్, అందరు ఎంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని నిన్న నేతలంతా ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి, అయితే వేల సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తరలి వస్తారని ఆశించారు, అదే ఆశించిన స్థాయిలోనే ఇప్పుడు ర్యాలీ జరుగుతుంది అనుకోవచ్చా? ఈ సభలో ఈ కోవిడ్ ఇంత విస్తరిస్తున్న నేపథ్యంలో కోవిడ్ రూల్స్ పాటించడం అనేది కష్టతరమైన పరిస్థితి కదా, మరి దీన్ని పోలీసులు ఏమైనా ఇది చేస్తున్నారా? రైట్ కవిత, మీరు చెప్పింది వాస్తవమే. ఎందుకంటే దాదాపు లక్ష మందికి పైగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. మనందరూ ఒక్కసారికి వస్తే కనుక ఇక్కడ కోవిడ్ నిబంధనలు ఏవి కూడా అనిపించమని చెప్తున్నారు. పోలీసులు పదే పదే చెప్తున్నా ఎవరు కూడా వినిపించని పరిస్థితులు కనిపిస్తుంది. చాలా వరకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి గాంధీ భవన్ వైపు వస్తున్నారు. గాంధీ భవన్ బయట కూడా చాలా మంది వందల సంఖ్యలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కార్యకర్తలు బయట వెయిట్ చేస్తున్నారు. అయితే లోపలికి పంపించాలని చెప్పిన వాళ్ళు చెప్తున్న పరిస్థితుల్లో అయితే లోపలికి మాత్రం హలో లేదు అని చెప్పి చెప్తున్నారు. ఎవరైతే పాస్తున్నారో వాళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తారు. వీఐపీలు, వివిఐపీలు లేకుండా ప్రెస్ చేయాలి. ఇవే సభా ప్రాంగణం ముందు వచ్చారు. మిగతా ఎవరిని కూడా అలో చేయని పరిస్థితి కనిపిస్తుంది. బయట స్క్రీన్ లో ఇటు చూడాలని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి చెబుతూ తమను కూడా లోపలికి అలో చేయాలని చెప్తున్న కార్యకర్తలు చెప్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఇది ఒక కొత్త ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నరేందర్, ఇంకా ఎంతసేపట్లో ర్యాలీ గాంధీ భవన్ కు చేరుకుంటుంది? జాతీయ నాయకత్వం నుంచి ఎవరెవరు హాజరు కాబోతున్నారు? ఎలా ఉండనుంది ఈ మహాసభ? ఇప్పటికే జాతీయ నాయకత్వం నుంచి ఏసీసీ నుంచి కోసరాజుతో పాటు పలు ప్రముఖులు కూడా సభా ప్రాంగణంకు హాజరై మొత్తం కూడా ఏర్పడిన ప్రవేశిస్తున్న నేపథ్యం తీసుకోవచ్చు. అయితే నాంపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు అయిపోయిన తర్వాత అక్కడ నుంచి రెడ్ రోజ్ గార్డెన్ నాంపల్లికి వెళ్తారు. అక్కడ అంజన్ కుమార్ యాదవ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అక్కడ కూడా
మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం అక్కడ నుంచి ర్యాలీగా గాంధీ భవన్ చేరుకుపోతారు. అయితే 12:30 వరకు గాంధీ భవన్ చేరుకునే అంచనా ఉన్నప్పుడు కూడా కొద్ది కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కల్పిస్తే ఒకవేళ ఆలస్యమైన అంటే అనుకున్న ముహూర్తానికి ఒకవేళ రేవంత్ రెడ్డి రాలేకపోతే కనుక ఖచ్చితంగా అతన్ని ప్రత్యేక వాహనం అంటే 2-వీలర్ ద్వారా ఇక్కడికి గాంధీ భవన్ చేరుకునే అవకాశాలు ఇస్తున్నాయి. అనుకున్న సమయానికి ఖచ్చితంగా బాధ్యతలు చేపట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మరింత సీరియస్గా ముందుకు తీసుకుని చెప్తున్నారు. ఎందుకంటే మనకు మహారాష్ట్రకు సంబంధించి కావచ్చు, అంటే ఇటు కర్ణాటక సంబంధించి ఇతర నేతలందరూ కూడా రేవంత్ రెడ్డి మనకు వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఆహ్వానించారు. అయితే మాణిక్య ఠాకూర్ తో పాటు ఇతర జాతీయ నాయకత్వం అంతా కూడా హైదరాబాద్ చేరుకున్న పరిస్థితి వాళ్ళందరూ కూడా గాంధీ బాబు మరి చెప్పట్లో చేరుకుపోతారు. ఖచ్చితంగా వాళ్ళు లోపలికి వచ్చి ఈ సభా ప్రాంగణాన్ని సపోర్ట్ చేశాక మాత్రం రైట్. థ్యాంక్ యూ నరేందర్. తుపాకి తూట ఇక సాగదు సర్కారు ఆట అనుకుంటలెల్లి చేస్తున్నా ఎదురొట్టి నిలిచినవు అన్నా అనుకుంటలెల్లి చేస్తున్నా ఎదురొట్టి నిలిచినవు అన్నా.